సగిలేరు ప్రాజెక్టు కేసీ కెనాల్ కాలువ కింద నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా మరమ్మతు పనులు చేపడితే రైతులతో కలిసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనులను అడ్డుకోవడమే కాక సంబంధించిన కాంట్రాక్టర్లను తరిమికొడతామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ నిర్వాహక కార్యదర్శి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి అన్నారు. కడప జిల్లా బి కోడూరు మండలంలో లోయర్ సగిలేరు ప్రాజెక్టు కేసీ కెనాల్ కాలువ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం బి కోడూరు మండలంలోని అంబర్పేట గ్రామంలో రైతులను తెలుగుదేశం పార్టీ నాయకులను కలుసుకుని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోయర్ సగిలేరు ప్రాజెక్టు కాల్వ వెడల్పు చేసే పనులను లోయర్ సగిలేరు ప్రాజెక్టు నుండి బద్వేలు పెద్ద చెరువుకు వేగంగా నీరు చేరేందుకు కాల్వ వెడల్పు చేసే పనులకు టెండర్లు జరిగాయని ఆయన అన్నారు. అదేవిధంగా భూసేకరణ చేసి బి కోడూరు మండల రైతులకు వైసీపీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకుండా పనులను చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్ట్ నుంచి త్వరితగతిన బద్వేలు చెరువుకు నీళ్లు చేరేదానికి కాలువ వెడల్పు పనులు ఈరోజు చేసేదానికోసమని 70 లక్షల రూపాయలు ఆ పనుల కోసం మంజూరు కావడం జరిగింది. ముందుగా ఉన్నటువంటి కాలువను వెడల్పు చేస్తే స్పీడ్గా అతి వేగంగా నీళ్లు బద్వేలు చెరువు పోడానికని చేయడం జరిగింది. కానీ భూ సమీకరణలో భాగంగా రైతాంగానికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా రైతులతో కనీసం చర్చలు జరపకుండా రైతులను అధికారులు వచ్చి సమీక్షలు చేయకుండా దాదాపు 50 లక్షల రూపాయలు రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్లకు నష్టపరిహారం ఇవ్వకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి అధికారులు చట్ట విరుద్ధంగా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సిగ్గు శరం వదిలి రైతు వ్యతిరేక చర్యగా ఆ కాలువకు లైనింగ్ పనులకు ఈరోజు మన లైనింగ్ పనుల కోసం మార్కింగ్ ఇవ్వడం జరిగింది. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా మార్కింగ్ ఇవ్వడం అనేది ఎక్కడా లేదు. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇప్పుడు ఎకరాకు కేవలం 6,000 రూపాయలు మాత్రమే 6 లక్షల రూపాయలు మాత్రమే ఎకరాకు ఇస్తూ ఉన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంటే నిబంధనల ప్రకారము 3 రెట్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కొక్క ఎకరాకు 18 లక్షలకు తగ్గకుండా రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది అధికారుల పరివేక్షణ లేకుండా ఏ విధంగా ఇక్కడ మార్కింగ్ ఇచ్చారో అధికారులు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నష్టపరిహారం చెల్లించకుండా మార్కింగ్ ఇచ్చినటువంటి అధికారులను అంటే ఇంజనీర్లను తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు నష్టపరిహారం ఇవ్వకుండా రైతులతో చర్చించకుండా రాత్రిళ్ళు పనులు చేస్తూ ఉన్నారు. ఈ పొద్దు రైతాంగం కాలువల మీద పనుకొని పనులను రాత్రులు చేసే పనులను ఆపాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇది వైసీపీ ప్రభుత్వం చేతగాని తనానికి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. ఇది దీన్ని మేము చూస్తా ఊరుకోము, దీన్ని ఉపేక్షించము. అధికారుల పైన కాంట్రాక్టుల పైన పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు దీనిపైన కోర్టులో వ్యాజ్యాలు వేస్తాం. అధికారులను ఇంటికి పంపించేంత వరకు ఒప్పుకునే ప్రసక్తే లేదు. అధికారులను తప్పకుండా ఇంటికి పంపిస్తాం. ఇంత దుర్మార్గమైనటువంటి అధికారులు ఎక్కడా లేరు. కాబట్టి దీనిపైన తక్షణం చర్యలు తీసుకొని రైతులకు 50 లక్షల రూపాయలు ఇప్పుడు 50 లక్షల రూపాయలు ఉంది, దాన్ని పెంచి అంటే దాదాపు 1,50,00,000 రూపాయలను రైతులకు ఇచ్చిన తర్వాతనే పనులు మొదలు పెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈసారి కాంట్రాక్టర్లు వస్తే తరిమి కొడతాం. కాంట్రాక్టర్లు ఇక్కడ నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేస్తే చూస్తూ ఊరుకోం. దీన్ని రైతుల తరపున తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. దీంతో ఎనికిపోయే ప్రసక్తే లేదు. కాబట్టి ఎన్నింటిని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాలం రాలే, ఇంకా ఇప్పుడు కూడా చలి బ్రహ్మాండంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి మధ్యలోనే
కరెంటు కోతలు మొదలైనాయి. ఈరోజు అటు రైతాంగము ఇబ్బంది పడుతున్నారు, ఇటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు నాడు ఏమి సాబిత ఉన్నదంటే వాన రాకడా ప్రారంభ పోకడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నింది. ఈరోజు కరెంటు రాకడా కరెంటు పోకడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. రైతాంగం కూడా పొలాల దగ్గరనే కాయలు కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు రాదో అన్నటువంటి పరిస్థితి లేకుండా రాత్రిళ్ళు పగళ్ళు ఈరోజు రైతులు అక్కడ వ్యాపార పొలాల దగ్గర పడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు కరెంటు కూడా ఇంట్లో ఎప్పుడు వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. రాత్రి సందకాడ అన్నం తినేటువంటి టైంలో కూడా ఈరోజు కరెంటు పోయే పరిస్థితి ఉంది. కరెంటును ఒకవేళ ఇబ్బందులు ఉంటే కరెంటును తొలగించాలనుకుంటే ముందుగా టైం చెప్పి ఎప్పుడో 10 గంటల తర్వాత 11 గంటల తర్వాత తొలగిస్తే ఎవరికి కూడా నాకు అంత ఇంత ఇబ్బంది లేదు. కానీ వీళ్ళు కరెక్ట్గా అన్నం తినే టైంలోనే కరెంటు తొలగించేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉంది. ఈరోజు మళ్ళీ పాతకాలం బుడ్లని మేము పిల్లప్పుడు బుడ్డీలు పెట్టుకొని లాంతర్లు పెట్టుకొని ఉండేవాళ్ళం. ఆ రోజు విసరకారులు తీసుకొని ఇసురుకుంటూ ఉండేటువంటి పరిస్థితి ఈరోజు మళ్ళీ దాపరిచ్చింది. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచినారు, కరెంటు నాణ్యమైనటువంటి కరెంటు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. వ్యవసాయానికి ఆ రోజు టెన్షన్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 9 గంటలు వ్యవసాయానికి, 24 గంటలు ఈరోజు ఇళ్లకు కరెంటు ఇచ్చేవాళ్ళం. కరెంటు ఉండదే కరెంటును గురించి మర్చిపోయినటువంటి పరిస్థితి. 24 గంటలు కరెంటు రావడంతో ఆ రోజు కరెంటు పరిస్థితి పోయినారు. కరెంటు అంతకుముందు వైఎస్ రాజశేఖరి ప్రభుత్వంలో కరెంటుకు తీవ్ర ఇబ్బందులు ఉంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సమీక్షలు చేసి ఈరోజు బ్రహ్మాండంగా కరెంటు ఇచ్చారు. ఈరోజు శ్రీశైలంలో కానీ మిగతా ప్రాజెక్టులో కానీ నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా కరెంటు అంతరాయం కలిగిందంటే ఇది జగన్ ప్రభుత్వ చేతగానితనానికి, అధికారుల చేతగానితనానికి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని కరెంటు కష్టాలను తొలగించకపోతే ప్రజల పక్షాన రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఎల్ఎస్పీకి సంబంధించినటువంటి కాలువ పనుల విషయంలో అధికారులు అలసత్వంపై ఇప్పుడు ఈరోజు నిజంగా అధికారులకు తెలియకుండా కాంట్రాక్టర్లు పనిచేసింటే ఇంజనీర్లు తక్షణం కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే అధికారుల బాధ్యతే ఉందని చెప్పి మేము భావిస్తాం. కాబట్టి జిల్లా కలెక్టర్ తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు తక్షణం చర్యలు తీసుకొని కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలా, కాంట్రాక్టర్పైన ఒకవేళ చర్యలు తీసుకోకుండా ఉంటే అధికారుల అలసత్వంతోనే ఈ విధంగా జరుగుతుందని చెప్పి మేము భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా త్వరలో కోర్టును కూడా ఆశ్రయిస్తాం. మీరు ఎటువంటి పరిస్థితుల్లో పనులు చేయడానికి కూడా కాంట్రాక్టర్ వస్తే మాత్రం ప్రజలను తరిమి కొట్టారు. రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, తరిమి కొట్టండి, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. మాకు తెలియజేస్తే మేమే నేరుగా వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరం కూడా మేమే తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా ఇలాంటి ప్రజా వ్యతిరేక పనులు బీకోడూరు మండలంలోనే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి బీకోడూరులో మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సమర్థవంతమైన నాయకులు కాబట్టి ఈరోజు ఇక్కడ ఆ పనులు ఈరోజు రాత్రులు చేసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇవన్నిటిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి వారం రోజుల లోపల కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలా, చర్యలు తీసుకోకపోతే మేము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పి హెచ్చరిస్తాము.